సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు బంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం వేలూరు బ్యాగరి నర్సింహుల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడం జరిగిందన్నారు. గతంలో 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సూచనల మేరకు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి నర్సింహుల కూతురుకు ఉద్యోగం కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా నర్సింహుల కూతురు సుస్మిత ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు జాయిన్ అయిందని తెలిపారు. త్వరలోనే ఎకరం భూమి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాలను కూడా ప్రభుత్వానికి ఆపాదించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఏమైనా అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటూ చిల్లర వేషాలు వేస్తున్నారన్నారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని అభివృద్ధిలో పాలు పంచుకోండి, ఎలాగైనా మీరు చేసినటువంటి పాపాలు మోక్షం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మామిళ్ళ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలిగామ లత రమేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ కేవీ అధ్యక్షులు చిప్పల యాదగిరి, కరిగే అశోక్ కుమార్, కాసా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి నర్సింహులు చనిపోయినప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వానికి ఆ కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఆ రోజే చెప్పడం జరిగింది. అందులో భాగంగా మాట ఇచ్చిన ప్రకారం మరి రెండింటిని కూడా నెరవేర్చడం జరిగింది. మూడవది కూడా భూమికి సంబంధించి కూడా త్వరలోనే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు గారి ఆదేశాలతో మరి భూమి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, మరికొన్ని పార్టీలు ప్రతి విషయాన్ని చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాలను ఆపాదిస్తూ మరి ప్రభుత్వాన్ని బదనాం చేసే ఒక ఆలోచనతోని ప్రతిపక్షాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవి మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు గత నెల రోజుల క్రితం బ్యాగరి నరసింహన్ అనే వ్యక్తి చనిపోవడం అది దురదృష్టకరం. వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. అయినా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు, హరీష్ అన్న గారి ఆదేశానుసారం గౌరవ దేవుని రవీందర్ అన్న అక్కడికి ఘటనా స్థలానికి అదే రోజు చేరుకొని వాళ్ళకు మాటిచ్చి పూర్తి స్థాయిలో అధికారులు మరి హరీష్ అన్న గారికి మధ్యలో ప్రతినిధిగా ఉండి వాళ్లకు న్యాయం చేసే విధంగా ముందుకొచ్చినందుకు ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ దాన్ని వెంటనే మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఎక్స్గ్రేషియా ఏదైతే 2 లక్షలు అని చెప్పారో ఆ రోజు రవీందర్ అన్న కూడా వాళ్ళు ఊరుకోవడానికి 10 లక్షలు అని చెప్పెళ్ళొచ్చు. మనం ఎంత అయితే ఇస్తామనుకున్నామో అంతే చెప్పాలని 2 లక్షలు అని చెప్పి ఆ 2 లక్షలు ఇవ్వడం జరిగింది. మరియు ఒక ఉద్యోగం అని ఆ రోజే చెప్పడం జరిగింది. రవీందర్ అన్న గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఉద్యోగం కూడా ఈరోజు ఇప్పించడం జరుగుతుంది. మరియు వాళ్ళకి ఎకరం భూమి కూడా వీరి సమక్షంలోనే రవీందర్ అన్న సమక్షంలో గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు మన వర్గల్ మండలంలో 2 నెలల క్రితం బ్యాగరి నర్సింహులు చనిపోతే మేము అదే రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీ కాబట్టి మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆదేశాల ప్రకారంగా కూడా అదే రోజులో మేము ప్రెస్ మీట్లో చెప్పినాం కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఈ టీఆర్ఎస్ పార్టీ రైతు ప్రభుత్వం అంటే రైతులకు ప్రతి విధంగా అండగా ఉంటుందని ఆ రోజు కూడా చెప్పాము. అన్నట్టుగా ఎక్కువ నెలలు సమయం కాకుండా హరీష్ రావు గారు ప్రతి క్షణంలో కూడా అమ్మాయి కోసం మాతో ఫోన్లో మాట్లాడి దేవేంద్రనగర్ని పంపించి కూడా మాతో అన్ని విధాలుగా చక్కదిద్దుకు ఆ కుటుంబానికి అన్ని విధాలు మేము ఆదుకుంటామని ఆ రోజు ఎలా అయితే మాట ఇచ్చినామో అదే ప్రకారంగా 2 లక్షల రూపాయలు ఎక్సైజ్ పట్టి 1 ఎకరం భూమి, ఆ అమ్మాయికి జాబు, ఈ 3 చేసినాము. అంటే గత ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. గతంలో మా నాన్నగారు అనగా బ్యాగర్ నర్సింహులు జూలై 30 రోజు చనిపోయిన రోజు ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన మేరకు ఈరోజు నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, హరీష్ రావు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు నాకు హామీ ఏమిచ్చారంటే 2 లాక్స్ ఎక్స్గ్రేషియా, ఆయన నాకు ఉద్యోగం, 1 ఎకరా ల్యాండ్ ఇస్తామని చెప్పారు. నాకు 3 హామీ ఇచ్చిన మేరకు 2 హామీ జరిగిపోయాయి. అలాగే నాకు భూమి కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.